మొబైల్ కవర్, రైట్ మొబైల్ కవర్. ఒక షాప్కి వెళ్ళాను, రైట్ మొబైల్ కవర్ 100 రూపాయలు, దాని మీద 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. రైట్ ఎంత అమ్మాడు? 88 రూపాయలకు అమ్మాడు. 100 రూపాయలు ఉన్న ఒక వస్తువు మీద 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అమ్మిన ధర ఎంత? 88. అమ్మిన ధర ఎంత? 88. కానీ ఇక్కడ మొబైల్ 100 రూపాయల బదులు 264 రూపాయలు ఉంది. మొబైల్ రైట్, దాని మీద ఎంత ధర ఉంది? 264 ఉంది. మళ్ళీ లాజికల్గా ఇట్లనే చాలు, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటే సాల్వ్ చేద్దాం. ఇదేమో 1, ఇదేమో 4, ఇక్కడేమో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 1, ఇక్కడేమో 4. 1 ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది? 1 4s are 4. 1 4s are 4. ఇక్కడ 1, ఇక్కడ 4. 1 4s are 4. అంటే ఇక్కడ కూడా 8ని దేనితోటి మల్టిప్లై చేయాలి? 4తోటి. 8 4ల 32. ఇది 2 యూనిట్ డిజిట్ వస్తుంది. కానీ అట్లా నేను ఎన్ని మొబైల్ కవర్లు కొనాలి? 4 మొబైల్ కవర్లు కొనాలి. 8 4s are 32. ఇక్కడ 2 వచ్చింది, అది ఒక్క మొబైల్ కవర్కి. కానీ నాకు 4 మొబైల్ కవర్లు కావాలి. 2 4s are ఎంత? 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8. సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత సార్? 8. ఒక మొబైల్ కవర్ షాప్కి వెళ్ళాను, 100 రూపాయలు ఉంది మొబైల్ కవర్, దాని మీద 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అమ్మిన ధర ఎంత? 88. కానీ 100 బదులు క్వశ్చన్లో ఎంత ఇచ్చా అన్నాడు? 264 అన్నాడు. 1 కాస్త 4 అయింది అంటే 1 4s are 4. ఇక్కడ ఏమవుతుంది? 8 4s are 32. 2 2 4s are ఎంత? 8. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి.